Hi, welcome back. మన ప్రీవియస్ సెషన్స్ లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మూవింగ్ యావరేజెస్ తో పాటు 50 SMA అండ్ 12 EMA ఉపయోగించి ఒక స్ట్రాటజీ డెవలప్ చేసాం. ఆ స్ట్రాటజీ ద్వారా మీరు ఒక 3 మంత్స్ డాటా తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్ గా 900 పాయింట్స్ వచ్చాయి నిఫ్టీలో. M5 టైం ఫ్రేమ్ లో మీరు ట్రేడ్ చేసినట్లయితే సో 900 పాయింట్స్ ఇన్ 3 మంత్స్ మీన్స్ మంత్లీ 300 పాయింట్స్ ఎర్న్ చేసినట్లే. మంత్లీ 300 పాయింట్స్ అంటే 75 లాట్ చొప్పున ఇచ్చేసుకున్నట్లయితే 22,500 రూపీస్ యూ కెన్ మేక్ విత్ ఎ సింపుల్ స్ట్రాటజీ. ఓకే, అయితే దాంట్లోనే కొద్దిగా మనీ మేనేజ్మెంట్ అనేది ఒకసారి తెలుసుకుందాం. మనీ మేనేజ్మెంట్ అనేది తెలుసుకుంటే మన ఈక్విటీలో ఎంత మనీ ఉంది, మనం ఇప్పుడు ఏం చేయాలనేది ఒక అవగాహనకు వస్తాం మనం. ఓకే, సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మన అకౌంట్లో ఎంత మనీ ఉంది అంటే ఈక్విటీ ఎంత ఉంది, మనం ఎంత రిస్క్కు ప్రిపేర్ అవుతున్నాం, దానికి రివార్డ్ ఎంత తీసుకోవాలి, ఇది మనీ మేనేజ్మెంట్ అండి. మన ఈక్విటీ మన అకౌంట్లో ఎంత మనీ ఉంది, సపోజ్ 1 లాక్ ఉందనుకోండి మీ అకౌంట్లో, అప్పుడు మీరు ఒక పర్టికులర్ ఒక ట్రేడ్ వేయడం ద్వారా ఎంత రిస్క్కి మీరు ప్రిపేర్ అవుతున్నారో ముందు రిస్క్కి ప్రిపేర్ అయిపోవాలి. హౌ మచ్ రిస్క్ యు ఆర్ గోయింగ్ టు టేక్, రిస్క్ ప్రిపేర్ అవ్వాలి. సాధారణంగా మేము ఫారెక్స్లోనైతే 2%కి మించి రిస్క్ తీసుకోవద్దు అని చెప్తాం ఒక సింగిల్ ట్రేడ్లో, కానీ స్టాక్ మార్కెట్లో అలా జరగదు, ఎందుకంటే ఇక్కడ లాట్ సైజెస్ పెద్దవి, అందువల్ల 1%, 2%తో అయితే అవ్వదు. కానీ ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మాత్రం మళ్ళీ, అంటే ఇప్పుడు నేను 1 లాక్ ఉన్నప్పుడు అన్నాను, అలా కాకుండా మీ అకౌంట్లో 5 లాక్స్ ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ 2%కి మించి రిస్క్ తీసుకోకూడదు అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే హౌ మచ్ రిస్క్ యూఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ఏ సింగిల్ ట్రేడ్, ఇది ఇంపార్టెంట్ అండి. సపోజ్ మీ అకౌంట్లో ఒక 5 లాక్స్ ఈక్విటీ ఉంది, మీరు 2% రిస్క్కి ప్రిపేర్ అయ్యారు అంటే 5 లాక్స్ × 2% అంటే 10,000 రూపీస్ మీరు రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ పర్టికులర్ ట్రేడ్లో. ఎప్పుడైతే రిస్క్ తీసుకోవాల్సిన అమౌంట్ కన్ఫర్మ్ అయిపోయిందో 10,000 అనేదో, ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ వేస్తే స్టాప్ లాస్ ఎంత పెట్టాలి అనేది డిటర్మైన్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు తయారు చేసిన రిపోర్ట్ చూసినట్లయితే చూడండి, ముందుగా మీరు స్టాప్ లాస్ ఎంత అనేది డిసైడ్ చేసిన తర్వాతే టేక్ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తున్నారు, అంటే రిస్క్కి ముందు ప్రిపేర్ అయిపోతున్నారు. 45 పాయింట్స్, 45, 30, 35, 27. ఓకే, సో ఈ విధంగా మీరు ముందు రిస్క్కు ప్రిపేర్ అయిపోయారు, అందువల్ల స్టాప్ లాస్ని ఎప్పుడు కూడా ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ వరస్ట్ కేస్ సినారియో రివర్స్ వెళ్తే ఎంత పోవచ్చు, సో మీరు స్టాప్ లాస్ ఎన్ని పిప్పులు పెడుతున్నారో చూసుకోవాలి. పాయింట్స్ ఇక్కడ అప్రాక్సిమేట్గా చెప్పాలంటే నిఫ్టీకి ఇంట్రాడేలో యావరేజ్ ఎలాగే అవుతుందని కాదు 30 పాయింట్స్ అయితే పెట్టుకోవచ్చు యావరేజ్. సమ్టైమ్స్ 18-20 ఉండొచ్చు, 30, 40, 50, 60 అలా ఉండొచ్చు, కానీ యావరేజ్గా అయితే మాత్రం ఒక 30 పాయింట్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు ఒక సింగిల్ ట్రేడ్లో 30 పాయింట్స్ పెట్టాలి అనుకున్నారు అనుకోండి, 30 పాయింట్స్ డివైడెడ్ బై 75, 30 × 75 తీసుకున్నట్లయితే 2,250 రూపాయలు మీకు అక్కడ ఆ ట్రేడ్లో పోవచ్చు. ఒకవేళ రిస్క్ వరస్ట్ కేస్ సినారియో జరిగితే 2,250 రూపాయలు, అట్లాంటప్పుడు మీ అకౌంట్లో 5 లాక్స్ ఉంది కనుక మీరు 2% చొప్పున 10,000 రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కనుక నిఫ్టీ 4 లాట్స్ మీరు తీసుకోవచ్చు. అప్పుడు 9,000 అవుతుంది, అంటే 10,000 లోపే మీరు అనుకున్న రిస్క్ అమౌంట్ లోపే ఉంది కాబట్టి 4 లాట్లు మీరు తీసుకోవచ్చు 30 పాయింట్స్ అయినప్పుడు, గుర్తుపెట్టుకోండి అది. ఎందుకంటే 4 లాట్లు అంటే 475, 300 నిఫ్టీలను మీరు బై చేసినట్లయితే, ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియో 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయితే 300 మల్టిప్లైస్ బై 30, 9,000 రూపీస్ పోతుంది.
ఒకవేళ ఇక్కడలాగా మనం 1:1.1 రిస్క్ రివార్డ్ వేసుకుంటే సింపుల్ గా చెప్పాలంటే పోతే 9,000 వస్తే 9,000 అనుకొని మీరు ట్రేడ్ చేస్తున్నట్లు. ఓకే, సో ఆ విధంగా రిస్క్ ఎంత అనేది డిసైడ్ చేసుకోవాలి. అయితే ఒకవేళ మీ స్టాప్ లాస్ 50 పాయింట్స్ వచ్చింది అనుకుందాం, ఇదిగోండి ఇక్కడ ఎక్కడో 58 50 పాయింట్స్ ఉంది. స్టాప్ లాస్ 50 పాయింట్స్ వచ్చినప్పుడు మీ రిస్క్ మాత్రం 10,000 ఇది గుర్తుపెట్టుకోండి. అంటే 50 పాయింట్స్ అంటే మీరు 10,000 చొప్పున అనుకున్నట్లయితే ఒక లాట్కి పోతే 3,000 వస్తే 3,500 వస్తే 3,500, అంటే ఈ మారు 3 లాట్స్ మాత్రమే తీసుకోగలరు, అంతకుమించి తీసుకోవడానికి లేదు. ఎందుకంటే 3 లాట్ల మీద 50 పాయింట్స్, ఒక లాట్ అనుకుంటే 50 x 75 అప్రాక్సిమేట్గా 3,500, 3,500 x 3 10,500, అంటే ఒక 500. ఓకే, బట్ 3 లాట్లు ఏమారు తీసుకోవాలి. అలాగే ఇక్కడ 65 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది, దిస్ టైమ్ ఓన్లీ 2 లాట్స్, ఎందుకంటే 65 పాయింట్ల చొప్పున ఒక లాట్ తీసుకుంటే ఇంచుమించుగా 5,000 పోతుంది. 65 x 75 5,000 అంటే 2 లాట్లలో ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినట్లయితే 10,000 పోతుంది. అందువల్ల ఈ మారు ముందులాగా 4 లాట్లు బ్లైండ్ గా తీసేసుకోకూడదు. స్టాప్ లాస్ ను బట్టి మీ రిస్క్ పెర్సంటేజ్ ఎంత, ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత, నౌ యూ హ్యావ్ టు డిసైడ్ హౌ మెనీ లాట్స్ యూ హ్యావ్ టు టేక్. ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, తక్కువ ఈక్విటీ ఉన్నప్పుడు ఇట్లాంటివి మేనేజ్ చేయలేం. మీ ఈక్విటీలో ఓన్లీ 1 లాఖే ఉంది అనుకోండి, అప్పుడు ఎప్పుడైనా ఒక లాటే తీసుకోవాలి, ఎందుకంటే అంతకుమించి తీసుకోవడానికి స్కోప్ లేదు. మినిమం 1 లాటే కనుక. ఓకే, కానీ ఎక్కువ ఈక్విటీ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది మనీ మేనేజ్మెంట్ అండి. పాయింట్స్ మనం ముందు రిస్క్ ఎంత, రిస్క్ పెర్సంటేజ్ ఎంత, రిస్క్ అమౌంట్ ఎంత డిటర్మైన్ చేసిన తర్వాత ఇప్పుడు స్టాప్ లాస్ ఎంత, నెక్స్ట్ లాట్ సైజ్ ఎంత అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే లాట్ సైజ్ డిసైడ్ చేసుకున్నాక ట్రేడ్ వేశారో ఇంకా స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ పెట్టేసి సెట్ అండ్ ఫర్గెట్, సింపుల్ వదిలేయడమే దాన్ని, ఏదైతే అది అవుతుంది. రైట్, అలాగే ఒకవేళ సింగిల్ లాట్ కాకుండా 2-3 ట్రేడ్లు తీసుకోవాల్సి అనుకుంటే అప్పుడు ఏంటి, అదే మళ్ళీ సాధారణంగా ఫారెక్స్ లోకి వచ్చినట్లయితే మాత్రం మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకుంటే నాట్ మోర్ దాన్ 5% రిస్క్ తీసుకోకూడదని చెప్తామండి. 5% కంటే ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అని. అదే స్టాక్ మార్కెటే అంతే, అయితే ఎప్పుడు ఈక్విటీ ఎక్కువ ఉన్నప్పుడు, సేమ్ ముందు చెప్పినట్లు 5 లాక్స్ ఉంది అనుకోండి, 5 లాక్స్ ఉంటే ఇప్పుడు 5% అంటే 25,000. మీరు సపోజ్ నిఫ్టీలో ఒక లాట్ బై ఆర్ సెల్ చేశారు, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఇంకో లాట్ బై ఆర్ సెల్ చేశారు, 2% 2% రిస్క్ తీసుకొని, ఇప్పుడు మీకు మళ్ళీ ఎస్బీఐలో ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఈ మరి 1% రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ 4% రిస్క్ తీసేసుకున్నారు. సో ఇప్పుడు మిగిలింది ఎంత, ఓన్లీ 1%, ఆ 1% మీదే రిస్క్ తీసుకోవాలి మీరు. అంటే ఇందాక చెప్పిన క్యాలిక్యులేషన్లోనే ఒకవేళ అప్రాక్సిమేట్గా చెప్తున్నా, నిఫ్టీ ఒక 4 లాట్లు తీసుకున్నారు 2% రిస్క్ మీద, తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో ఒక 5 ఆపర్చునిటీ ఒక 5 లాట్లు తీసేసుకున్నారు 2% వాడేసి, ఇప్పుడు ఎస్బీఐలో మీకు మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక 2 రూపాయలు స్టాప్ లాస్ అనుకుందాం, 2 రూపాయలు స్టాప్ లాస్, 2 రూపాయలు కాకపోతే ఒక 1 రూపాయి స్టాప్ లాస్ మీద వచ్చింది అనుకుందాం, 1 రూపాయి స్టాప్ లాస్ మీద ఒక ఆపర్చునిటీ వచ్చినట్లయితే ఇప్పుడు మీ రిస్క్ ఎంత, ఆల్రెడీ 2% 2% తీసుకున్నారు కనుక ఇప్పుడు మిగిలింది 1%, అంటే 5,000 5 లాక్స్ మీద రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు 1 రూపాయి స్టాప్ లాస్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఎస్బీఐ షేర్ తాలూకా లాటు 3,000 యూనిట్ షేర్లు ఒక లాట్, అది అంటే ఒక లాట్ మీరు బై ఆర్ సెల్ చేసిన తర్వాత ఎవ్రీ పైసాకి, అంటే ఎవ్రీ రూపీకి పోని, ఎవ్రీ రూపీకి వస్తే 3 రూపాయలు 3,000 పోతే 3,000 అవుతుంది, అంటే ఇప్పుడు 5,000 కాబట్టి మీరు మాక్సిమం 2 లాట్లు తీసుకోగలరు, ఎందుకంటే 2-3లు
6,000. ఒకవేళ రూపాయి అదే సారీ రూపాయి చొప్పున స్టాప్ లాస్ పెట్టినట్లయితే 2 లాట్లు. అంతేగాని నిఫ్టీ 4 లాట్లు తీసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ 5 లాట్లు తీసుకున్నాను కదా అనుకుని ఎస్బీఐ మళ్ళీ 5 లాట్లు తీసుకోకూడదు, 2% రిస్క్ లో తీసుకోకూడదు, ఓన్లీ 2 లాట్స్. మల్టిపుల్ ట్రేడ్స్ తీసినప్పుడు అయితే ఇక్కడ నేను ఫారెక్స్ పరంగా M5 లో అయితే ఎన్ని పిప్స్, ఒకవేళ H1 లో అయితే ఎన్ని పిప్స్ అనేది ఇచ్చాను. స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి సాధారణంగా మనం ఇంట్రాడే ట్రేడింగ్ కి M15 వాడతాం టైం ఫ్రేమ్, స్వింగ్ ట్రేడింగ్ వాడేవాళ్ళు H1 వాడతారు, పొజిషనల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు డైలీ వాడతారు. అయితే ఇప్పుడు మనం స్టాప్ లాస్ అనేది జనరల్గా స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ ఎంత పెట్టుకోవాలి, ఫ్యూచర్స్ మార్కెట్ చేసేవాళ్ళు డైలీ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ చేసేది చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చేదే 3-4 నెలలకు ఒకసారి వస్తుంది. ఆ వచ్చింది ఇంకో 10 రోజులు, 15 రోజులు, 4 రోజులు కంటిన్యూ అవుతుంటుంది, మరి మార్కెట్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. అందువల్ల సాధారణంగా ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు డైలీ టైం ఫ్రేమ్లో చేయరు, క్యాష్ మార్కెట్లో చేసేవాళ్ళు ఇన్వెస్టర్స్ చేసుకుంటారు. కానీ మనం ఒకవేళ చేసినా ఓకే, మంత్ బిగినింగ్లో ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది ఆ మహా అయితే 10-15 రోజుల్లో క్లోజ్ అయిపోద్ది అనుకుంటే చేసుకోవచ్చు. అయితే సాధారణంగా ఏ టైం ఫ్రేమ్లో వాడినప్పుడు ఎంత స్టాప్ లాస్ పెట్టాలి? ఫారెక్స్లో అయితే పిప్స్ అంటాం స్టాండర్డ్ ఉంటాయి, కానీ స్టాక్ మార్కెట్లో స్టాండర్డ్ ఉండదండి. ఎందుకంటే ఒక షేర్ వాల్యూ 10 రూపాయలు ఉండొచ్చు, ఇంకో షేర్ వాల్యూ 10,000 ఉండొచ్చు. మీరు స్టాండర్డ్గా ఆ స్టాప్ లాస్ 2 రూపాయలు 3 రూపాయలు అనేయడానికి లేదు, ఎందుకంటే ఒక 10 రూపాయలు షేర్ ఉంది అనుకోండి, అది 10 పైసలు పెరగాలంటే చాలా కష్టం, రూపాయి పెరగాలంటే చాలా కష్టం, ఇంకా కష్టం. ఎందుకంటే 10% మూవ్మెంట్ రావాలి, దానికి 10% రావాలి ఒక 10 రూపాయలు షేరు, అది రూపాయి పెరగాలి లేదంటే తగ్గాలంటే అంత ఈజీ కాదు, 2-3 నెలలు పట్టేస్తుంది. అదే ఒక 10,000 రూపాయలు షేర్ ఉంది అనుకోండి, 2 సెకండ్లో రూపాయి అటు ఇటు మారిపోతుంటుంది, ఎందుకంటే 10,000 మీద రూపాయి 2 రూపాయలు ఏమీ కాదు. అందువల్ల ఫిక్స్డ్గా మనం రూపాయి స్టాప్ లాస్, 2 రూపాయలు స్టాప్ లాస్ అనుకోవడానికి లేదు ఇక్కడ స్టాక్ మార్కెట్లో. ఆ స్టాక్ వాల్యూని బట్టి మార్కెట్ తాలూకా మొమెంటం ఎలా ఉంటుంది అనేది ఒక అంచనా వేయచ్చు. అయితే మీకు బ్లైండ్గా ఒకటి చెప్తున్నాను, ఎనీ స్టాక్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా సరే దాని తాలూకా వాల్యూలో 1% మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. యావరేజ్గా చెప్పాలంటే, అంటే నిఫ్టీ ఇప్పుడు సపోజ్ 10,000 చిల్లర ఉంది అంటే 1% అంటే రోజుకి 100 పాయింట్లు మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ 25,000 పాయింట్లు ఉంది అంటే అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 250 పాయింట్లు మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఇప్పుడు 280 రూపాయల దగ్గరలో ఉంది అంటే రోజుకి 2.80 రూపాయలు మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. అంటే ఇలాగా అది స్టాక్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని వాల్యూలో 1% మూవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇంట్రాడేలో ఒక రోజులో. సో ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తామంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెడితే ఇంట్రాడే అంటే సేమ్ డే క్లోజ్ చేయడానికి మనం రెడీగా ఉన్నప్పుడు ఒకరోజు మార్కెట్ మొమెంటం ఎంత ఉంటుందో అందులో 1/3 నుండి 2/3 వరకు మనం తీసుకోవడానికి రెడీ అవ్వచ్చు ప్రాఫిట్ అనేది, స్టాప్ లాస్ ఆర్ ప్రాఫిట్ 1/3 టు 2/3. అంటే నిఫ్టీ 10,000 మీద ఉంది అంటే రోజుకు ఒక 100 పాయింట్లు మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ ఎంత పెట్టొచ్చు? 100లో 1/3 అంటే 33, 33 నుండి ఇంచుమించు 2/3 అంటే 66, ఈ లోపు స్టాప్ లాస్ ఎంత వచ్చినా పెట్టుకోవచ్చు పర్వాలేదు. అందుకే నిన్న మీకు మాట్లాడినప్పుడు మన రిపోర్ట్ తయారు చేసి మినిమం ఒక 20 పాయింట్స్ ఉంటే మంచిది అనుకోవడానికి రీజన్ అదే. సో టార్గెట్ అనేది మోడరేట్గా ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే 0.32-0.6% స్టాప్ లాస్ ఆర్ టేక్ ప్రాఫిట్, అంటే 10,000లో 0.3 అంటే 30 పాయింట్ల దగ్గర నుండి 0.6 అంటే 60 పాయింట్లు. అదే ఒకవేళ ఎస్బీఐ ఉంది సపోజ్ 280 రూపాయలు ఉంది అంటే 1% అంటే 2.80 రూపాయలు ఒక రోజులో మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు మన టార్గెట్ ఎంత? 0.32-0.6 అంటే 80 పైసల నుండి రూపాయి 65 పైసలు, రూపాయి 70 పైసలు వరకు మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక రోజులో 2.80 రూపాయలు మూవ్ అవుతుంది కాబట్టి మనం 80 పైసల నుండి 2 రూపాయల రూపాయి 60 పైసలు వరకు ఎంత పెట్టినా సేమ్ డే హిట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
ఒక 80 పైసలు స్టాప్ లాస్, 80 పైసలు 80 పైసలు టార్గెట్ పెట్టాం అనుకోండి, 3,000 ఉంటే 80 పైసలు అంటే 2,400 వస్తే 2,400, పోతే 2,400, చిన్న అమౌంట్ ఏం కాదు. అదే ఒకవేళ 1,000 రూపాయల స్టాక్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 1% అంటే రోజుకి 10 రూపాయలు మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. అంటే 3 రూపాయల నుండి 6 రూపాయల వరకు స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు అప్పుడు. అంతేగాని ఎస్బీఐలో 80 పైసల నుండి 2 రూపాయలు 60 పైసలు పెట్టాను కదా అని అక్కడ అలా పెడితే టక్కుమని అటు ఇటు ఏదో ఒకటి హిట్ అయిపోతుంటుంది. అందువల్ల బండగా మీరు చెప్పుకోవాలనుకుంటే 1% మార్కెట్ వాల్యూలో 1% అనేది ఇంట్రాడేలో మూవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేసినప్పుడు 0.3 నుండి 0.6 వరకు మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది సింపుల్. అదే ఒకవేళ 1 అవర్ టైం ఫ్రేమ్లో చేసినట్లయితే స్వింగ్ ట్రేడింగ్, 1% to 2% ఆ వాల్యూ ఏదైతే ఉందో దానికి 1% to 2% స్టాప్ లాస్ అండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ చెప్తాను, నిఫ్టీ ఉంది 10,000 పాయింట్లు అనుకుంటే మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో చేసినప్పుడు 100 నుండి 200 పాయింట్లు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఎస్బీఐ చెప్పినట్లయితే 2 రూపాయల 80 పైసలు నుండి 5 రూపాయల 60 పైసలు వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే 1 to 2% అనమాట. అంటే మా డైలీ మూమెంటం మీద 1 or 2 times అప్పుడు 2-3 రోజుల్లో అది టార్గెట్ హిట్ అయిపోవడం ఏదో ఒకటి జరుగుతుంటుంది. అదే కానీ డైలీ టైం ఫ్రేమ్లో చేసినట్లయితే మాత్రం మార్కెట్ మొమెంటంకి 5 to 10 times పెడతాం. అంటే నిఫ్టీయే ఉందనుకుంటే 10,000 పాయింట్లు అనుకుంటే 500 నుండి 1,000 పాయింట్లు టార్గెట్ పెడతాం డైలీ టైం ఫ్రేమ్లో. అదే ఎస్బీఐ తీసుకున్నట్లయితే 280 రూపాయలు ఉందనుకుంటే అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 10 రూపాయల నుండి 20 రూపాయల వరకు టార్గెట్ పెట్టవచ్చు. ఓకే, సో మనమైతే ఇంట్రాడే గురించి ఆలోచిస్తున్నాం కనుక టోటల్ వాల్యూలో 0.3 నుండి 0.6% వరకు చక్కగా స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ మనీ మేనేజ్మెంట్ అండి. సో స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ ఎంత పెట్టాలి, మన ఈక్విటీలో ఎంత ఉందని దాన్ని బట్టి రిస్క్ ఎంత తీసుకోవాలి, రిస్క్ తీసుకున్న తర్వాత ఆ రిస్క్కు అనుగుణంగా లాట్ సైజ్ని ఎలా డిటర్మైన్ చేయాలి, ఎన్ని లాట్లు తీసుకోవాలి. ఓకే, మన లాట్ ఉన్నదాన్ని మనం మన ఈక్విటీ చూసుకొని దాని మీద ఎంత పర్సంటేజు, సో ఆ పర్సంటేజ్ ప్రకారం ఎంత అమౌంట్ అవుతుంది దానికి అనుగుణంగా మనం లాట్ సైజ్ అనేది తీసుకోవాలి. మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకుంటే మాత్రం ఇంచుమించుగా చెప్పాలంటే నాట్ మోర్ దాన్ 5% విత్ ఆల్ ట్రేడ్స్. ఓకే, ఇది అయితే చిన్న చిన్న అమౌంట్స్ అయినప్పుడు మాత్రం అది వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే 1 లాక్ పెట్టాం అనుకోండి, 1 లాక్కి 5,000 అనుకుంటే ఒక లాట్ మీద వెళ్ళిపోద్ది, మల్టిపుల్ ట్రేడ్స్ తీయడానికి స్కోప్ ఉండదు ఇంకా. అందువల్ల కొద్ది ఎక్కువ అమౌంట్ అయినప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్కి ఉపయోగపడుతుంది, లాట్లు ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే 1 లాట్లో మీ 1 లాక్లో మీరు మల్టిపుల్ ట్రేడ్స్ తీయడానికి స్కోప్ కూడా ఉండదు. ఎందుకంటే ఒక లాట్ ఏదైనా వాటి నిఫ్టీయో ఎస్బీఐ ఏదో వాటి బై చేస్తే సెకండ్ లాట్కి ఇంకా ఛాన్స్ ఉండదు ఇంకా. అందువల్ల ఇంకా అక్కడ మరి పెద్దగా అవకాశం ఉండదు. ఎక్కువ అమౌంట్ అయినప్పుడు మాత్రం ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రిస్క్ రివార్డు సాధారణంగా 1:1, 1:1.5, 1:2 అనేది దాని మన తాలూకా స్ట్రాటజీని బట్టి డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఏదైతే ఇందాక చెప్పానో అదే ఇక్కడ క్యాలిక్యులేషన్ విడిగా ఉంది. ఇందాక చెప్పాను కదా నిఫ్టీ గురించి, 30 పిప్ స్టాప్ లాస్ అయితే 5 లక్షల అకౌంట్కి మీరు 5 లాట్లు తీసుకోవచ్చు సేమ్ దీనిలాగే. అదే 50 పాయింట్ల స్టాప్ లాస్ ఉన్నట్లయితే 3 లాట్లే తీసుకోగలరు, అంతకు మించి తీసుకోలేరు. ఓకే, ఈ విధంగా మనం మన ఈక్విటీలో ఎంత ఉంది పర్సంటేజ్ ఎంత దాన్ని బట్టి మనం దాన్ని రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని లాట్ సైజ్ అనేది డిసైడ్ చేసుకోవాలండి. అంతేగాని మనం మన తాహతకి మించి రిస్క్ తీసుకోకూడదు, మెయిన్ చెప్పబోయేది అది. ఇది మనీ మేనేజ్మెంట్. అలాగే ఇంకోటి డిసిప్లిన్ ఒకటి ఉంటుందండి. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వరల్డ్లో నంబర్ 1 టెక్నికల్ అనలిస్ట్ అయినా సరే డిసిప్లిన్ అనేది మనం ఫాలో అవ్వకపోతే మాత్రం విల్ బి ఇన్ ట్రబుల్. సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు డిసిప్లిన్ అంటే ఏంటి, మన జనరల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నార్మల్ మోడ్లో డిసిప్లిన్ అంటే ఏంటండి, నార్మల్ మోడ్లో చెప్పాలంటే వాట్ ఈస్ డిసిప్లిన్, టైప్ చేయండి అక్కడ. డిసిప్లిన్ అంటే ఏంటి,
set of rules ni follow avadu. Yes, ante simple ga cheppalante emotions ni control chesukovadam discipline avutundandi. ఆ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోవడం అంటే మీరు చెప్పినట్లుగా సమ్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటాం, ఆ తర్వాత మీకు ఎటువంటి ఎమోషన్ వచ్చినా ఇంకా నో ఎమోషన్స్, మీరు పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి అంతే. నో ఎమోషన్స్ ఇన్వాల్వ్డ్ అది యాక్చువల్ గా డిసిప్లిన్ అంటే, అంటే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం. మీరు మీ బైక్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 70 కిలోమీటర్ స్పీడ్ దాటకూడదు అనుకున్నారు, కానీ ఏదో ఒక హడావుడిలోనో ఏదో ఒక సందర్భంలో వర్షం పడుతుంది, వర్షం పడుతుంది కదా అని ఫ్యాకింగ్ వెళ్ళిపోదాం అనుకుని 80లో వెళ్తారు. నో, వర్షం పడుతున్నా సరే తడిసిపోయినా పర్వాలేదు, మీరు 70 దాటకూడదు అనుకున్నారు కాబట్టి 70 లోపలే డ్రైవ్ చేయాలి. అంటే ఎక్కువగా మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో ఇట్లాంటి లాజిక్ చిన్న చిన్న లాజిక్స్ అండి. ఫైనాన్షియల్ మార్కెట్లో సోషల్ లైఫ్లో ఏం చేస్తామో ఫైనాన్షియల్ మార్కెట్లో అదే చేస్తుంటాం. నార్మల్గా సిటీలో కావచ్చు హైవేలో కావచ్చు గంటకి 50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళిన ఒక వ్యక్తి వర్షం పడుతుంది తడిసిపోతాను అనుకొని 60-70లో కొడుతుంటాడండి, అదేంటో నాకు అర్థమవదు. ఆ వర్షం పడుతున్నప్పుడు సరిగ్గా కనిపించదు, ఇంకా ఎక్కువ అంటే అంత కంఫర్ట్ ఉండదు వర్షం పడుతున్నప్పుడు. కంఫర్టబుల్గా ఉన్నప్పుడు 50 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తాను అనుకున్న వ్యక్తి వర్షం పడుతుంది తడిసిపోతాను అనుకుని గాలి వర్షంలో ఇంకా స్పీడ్ పెంచుతాడు. అంటే రిస్క్ని ఒక్కసారి 2 టైమ్స్ కాకుండా 10 టైమ్స్ పెంచేస్తుంటాడు. నార్మల్గా అయితే నేనేమంటానంటే అట్లాంటి వాతావరణం తడిసే తడిచాం ఆగడానికి స్కోప్ ఉందా ఉంది లేదనుకుంటే 30-20 లోపలికి వచ్చేయాలి. ఎందుకంటే సరిగ్గా కళ్ళల్లో చినుకులు పడవచ్చు, గాలికి ఏదన్నా హ్యాండ్ ఊగిపోవచ్చు కదా. కానీ చాలా మంది ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతుంటారు. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లోనే అంతే. ఎందుకంటే ఇది చెప్పాను, ఇక్కడ వర్షానికి బైక్ డ్రైవింగ్కి మన ఫైనాన్షియల్ మార్కెట్కి ఏంటి సంబంధం, ఏంటి సంబంధం ఉంది. మార్కెట్ వాలటాలిటీ వచ్చి అటు ఇటు కొట్టేస్తుంటే అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ రెండు స్టాప్ లాసులు తగిలేసరికి అమ్మో పోయిందంతా రికవరీ చేసుకోవాలనుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకా లాట్ సైజ్ పెంచుతారు, అది చెప్తారు యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ మనం ఆ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఏమంటా జరగనే నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను, ఆ రూల్స్ ప్రకారమే వెళ్తాను, అది డిసిప్లిన్ అంటే అండి. మీకు ఆ డిసిప్లిన్ అంటే ఏంటి అనేది మీకు చిన్నది ఇక్కడ చూపిస్తాను, ఏ విధంగా జరుగుతుంటుంది ఆ డిసిప్లిన్ అనేది, ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది. సాధారణంగా ఏం జరుగుతుందంటే డిసిప్లిన్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అన్నాను. ఆ ఎమోషన్స్ ఏంటి, సాధారణంగా ఫైనాన్షియల్ మార్కెట్లో వచ్చేవి ఏంటి, ఫియర్, గ్రీడినెస్, ఇగో, యాంగర్, కోపం, ఈ 4 కూడా ఫైనాన్షియల్ మార్కెట్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ మార్కెటే కాదు, మన సోషల్ లైఫ్లోని ఇవే. ప్రపంచం మొత్తం ఈగో అండ్ రికగ్నిషన్ మీద తిరుగుతుందండి. ఈరోజు ప్రపంచంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్కి, మన వీధిలోకి వచ్చే ఒక బిచ్చగాడికి మనం బిచ్చం వేసిన దగ్గర నుండి వరల్డ్లో ఎక్కడైనా ఒక వార్ జరిగితే ఆ వార్ వరకు మొత్తం అంతా జరిగేది ఈగో అండ్ రికగ్నిషన్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి సార్. సోషల్ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఒక వ్యక్తితో ఎక్కడైనా మనకు ప్రాబ్లం వస్తుంది అంటే వాడు ఈగో అయినా హట్ ఉండాలి, హీ మే బి ఎక్స్పెక్టింగ్ రికగ్నిషన్ విచ్ వీఆర్ నాట్ గివింగ్. అది మీరు జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఈ కొలీగ్ కావచ్చు, సబ్ తను ఎవరు బాస్ కావచ్చు, లేదనుకుంటే సబ్ ఎంప్లాయీ మీ కింద ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈగో అండ్ రికగ్నిషన్ ప్రాబ్లం మీదే మొత్తం వ్యవహారం నడుస్తుంటుంది, ప్రపంచం మొత్తం అవుతున్నది. నేనైతే జనరల్గా అదే బేసిస్ మీద ఆలోచిస్తుంటాను. ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, హడావుడు హడావుడిగా మాట్లాడేస్తున్నాడు, ఓకే హీఈస్ ఎక్స్పెక్టింగ్ రికగ్నిషన్, అంతా నాకే తెలుసనే ఒక తొందరలో ఉన్నాడు తను. యా ఎగ్జాక్ట్లీ సార్, అంతా నాకే తెలుసు, అందరూ ఏమనుకోవాలంటే ఇతనికి చాలా తెలుసు అని అనుకోవాలి అనుకొని అందరూ కూడా రికగ్నైజ్ చేయాలనుకొని తొందర తొందర మాట్లాడేస్తుంటాడు. అలాగే మీరు ఒక మీటింగ్లో ఉన్నారు,
ఆ వ్యక్తి మీకు అవతలవాడు ఏ క్వశ్చన్ అడగనండి, ఒకవేళ మీటింగ్ తీసుకుంటున్నా అన్నిట్లకి అనే ఆన్సర్ చెప్పేస్తుంటాడు. ఎందుకంటే ఆ మిగతా వాళ్ళంతా ఓకే ఈ వ్యక్తికి చాలా తెలుసు అనుకో, శభాష్ శభాష్ అనాలి అనేసి, లేదనుకుంటే ఈగో ప్రాబ్లం. ఓకే, ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఈ రెండింటి మీదే జరుగుతుంది. ఫైనాన్షియల్ మార్కెట్ లో కూడా మెయిన్ ఈ రెండే. ఓకే, సో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఫియర్. ఫియర్ అంటే ఏంటి? భయం. భయం అంటే ఏంటి? ఫియర్, అంతే కదా. యాక్చువల్గా నేను ఆఫ్లైన్లో క్లాసులు తీసుకుంటున్నప్పుడు స్టూడెంట్స్ని అడిగి తెలుగే చెప్తుంటారు, ఫియర్ అంటే ఏంటంటే భయం, భయం అంటే ఏంటంటే ఫియర్. యాక్చువల్గా నేను ఎప్పుడు నుండి అనుకుంటుంటాను గూగుల్లో వాట్ ఈజ్ ఫియర్ అనేది ఇద్దామని, ఇప్పుడు సందర్భం ఎలాగో వచ్చింది కాబట్టి చూద్దాం ఒకసారి. నా తాలూకా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఫియర్ అంటే ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్, నా తాలూకా ఉద్దేశం. ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ అంటాను నేనైతే, గతంలో జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ అన్ అన్ప్లెజెంట్ ఎమోషన్ కాజ్డ్ బై ద థ్రెట్, యా ఎగ్జాక్ట్లీ. ఓకే, యా కొద్దిగా ఇచ్చాడు. అన్ అన్ప్లెజెంట్ ఎమోషన్ కాజ్డ్ బై ద థ్రెట్ ఆఫ్ డేంజర్ పెయిన్ ఆర్ హార్మ్, సేమ్. ఓకే, దాన్ని మనం బ్రీఫ్ గా చెప్పుకుంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్, అది హార్మ్ పెయిన్ డేంజర్ ఏదైనా ఒక అన్ప్లెజెంట్ కండిషన్ కాజ్డ్ బై పాస్ట్ లో జరిగింది. ఓకే, లేదు బి అఫ్రేడ్ ఆఫ్ సంథింగ్ ఆర్ సంథింగ్ ఇస్ లైక్ డేంజర్ పెయిన్ఫుల్ హార్మ్ఫుల్, సేమ్, రెండు సేమే. అంటే ఎందుకంటే అంటున్నాను నేను, ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ అని మీ ఇంట్లో ఒక చిన్న బేబీ, ఒక 6 మంత్స్ 7 మంత్స్ టు 1 ఇయర్ బేబీ ఉన్నారనుకోండి ఎవరో ఒకరు, ఆ బేబీ తనకేమి తెలియదు పాపం, బంగారుడు మాత్రం వచ్చనుకుందాం, అటు ఇటు బంగారుతూ లేదంటే తడబడి అడుగులు వేస్తూ కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ మమ్మీ కిచెన్లో కుక్కర్ పక్కన పెట్టేసింది అనుకోండి, కింద దింపేసింది అనుకోండి, పొరపాటున ఆ బేబీ వెళ్ళి టచ్ చేస్తే చురుకు మనకు కాలుతుంది. ఆ తర్వాత మనం పెద్దగా డామేజ్ అయితే జరగలేదు, కాలింది క్యారం అంటుంది, మనం అప్పుడు చూసుకొని అయ్యో అనవసరంగా ఇది పెట్టేసామని బాధపడతాం, కానీ ఇంట్లో అందరూ సరదాగా చెప్పుకుంటాం, ఎందుకంటే పెద్ద డామేజ్ అవ్వలేదు కదా, నవ్వుకుంటాం, వెళ్ళి కుక్కర్ ముట్టేసింది చురుకు అన్నది 1/2 గంట ఏడ్చింది అని చెప్పుకుంటాం. ఈ మారు మనలో మనం ఎవరైనా సరే మళ్ళీ ఆ బేబీ దగ్గరికి వెళ్ళి ఆ కుక్క బేబీని కుక్కర్ చల్లని కుక్కర్ అయినా కావచ్చు కుక్కర్ దగ్గర తీసుకెళ్ళి ఏంటి నిన్న కాలిందట మళ్ళీ పట్టుకో అనుకుని చెయ్యి మీరు చూపించండి, షీ విల్ నాట్ టచ్ ద కుక్కర్, ఎందుకంటే ఆల్రెడీ ఆ కుక్కర్ని పట్టుకుంటే చెయ్యి కాలడం తనకి సెన్స్ తెలుస్తుంది. సో ఇంకొక మారు మళ్ళీ మీరు తన ఫింగర్ని తన కుక్కర్ వైపు పెట్టినా సరే వెనక్కి లాగేసుకుంటుంటుంది, అంటే ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్, అదే ఫియర్ అంటే. ఇక్కడ మన ఫైనాన్షియల్ మార్కెట్ లో కూడా అదే జరుగుతుంది. అయితే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది మీకు ఇక్కడ చిన్న పిక్చరైజేషన్ లో చూపిస్తున్నాను. ఒక 2 సినారియోస్ లో జరుగుతుంది. స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్, స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ ని ప్రతిసారి అనుకుంటున్నాం కదా. ఫస్ట్ ఇక్కడ ఈ సినారియో మీకు చూపిస్తాను. మీరు ఏదో ఒకటి నిఫ్టీ గురించి రిపోర్ట్ తయారు చేశారు కదా, నిఫ్టీ అనుకుందాం, ఇక్కడ నిఫ్టీని బై చేశారు, స్టాప్ లాస్ ఇక్కడికి సపోజ్ ఒక 30 పాయింట్లు స్టాప్ లాస్, 1:1 అనుకుందాం, 30 పాయింట్లు స్టాప్ లాస్, 30 పాయింట్లు టార్గెట్ పెట్టారు అనుకుందాం అండి. పెడితే మీరు బై చేసిన తర్వాత మార్కెట్ పైకి ఎలా వెళ్ళింది, ఒక 25 పాయింట్ల వరకు వెళ్ళి ఇంకొక 5 పాయింట్లు వెళ్తే టార్గెట్ హిట్ అయిపోతుంది అనగా మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిపోయి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిందండి. ఒకసారి ఇలా జరిగేసరికి మీకు ఏమనిపిస్తుందంటే, ఒక లాట్ మీరు బయ్యింగ్ ఆర్ సెల్లింగ్ లో ఉన్నారనుకోండి, 30 పాయింట్లు టార్గెట్ పెట్టారంటే 2255 రూపాయలు ప్రాఫిట్ కోసం, అదేమో 25 పాయింట్లకు వెళ్ళింది అంటే దగ్గర దగ్గర 2000 రూపాయలు ప్రాఫిట్ లోకి వెళ్ళి రిటర్న్ వచ్చి 2250 రూపాయలు స్టాప్ లాస్ హిట్ అయ్యింది. అంటే మీ ఈక్విటీలో ఒక 1 లాక్ ఉంది అనుకోండి, ఆ 1 లాక్ కాస్త 1,02,000కి వెళ్ళింది, తిరిగి వచ్చి స్టాప్ లాస్ హిట్ అవ్వడం వల్ల ఈ మారు 97,700 అయిపోయింది. అంటే అప్రాక్సిమేట్ గా చెప్పాలంటే ఒక 5,000 రూపాయలు లాస్ దగ్గర దగ్గర, ఎంత, ఒక్క 5 పాయింట్స్ గ్యాప్ లో. ఇది ఎప్పుడైతే జరిగిందో మీరు చాలా బాధపడిపోతారు, అరే అనవసరంగా నేను ఉంచాను, 25 పాయింట్లకు వెళ్ళినప్పుడు క్లోజ్ చేసేసి ఉంటే బాగుండేది, ఇప్పుడు వచ్చి అనవసరంగా స్టాప్ లాస్ హిట్ అయిపోయిందని చాలా బాధపడిపోతారు. బాధపడిపోయి రెండోసారి మళ్ళీ ఇంకొక ట్రేడ్ వేస్తారు.
ఇంకొక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, మీరు ఏదైనా నన్ను తయారు చేసిన స్ట్రాటజీ ప్రకారం మళ్ళీ ఒక ఆపర్చునిటీ వచ్చింది అనుకుందాం, ఆపర్చునిటీ ప్రకారం మళ్ళీ ట్రేడ్ వేస్తే ఈ మారు కూడా మళ్ళీ ఒక 15-20 పాయింట్లు ప్రాఫిట్ లోకి వెళ్తుంది, అప్పుడు సడన్ గా మీకు ఆ ఫియర్ ఎంటర్ అవుతుంది, నిన్న జరిగింది ఏంటి 25 పాయింట్లు ప్రాఫిట్ లోకి వెళ్ళి తిరిగి రివర్స్ కొట్టి స్టాప్ లాస్ హిట్ అయింది, ఈ రోజు కూడా అలాగే జరుగుద్దేమో అనే ఒక ఫియర్ అప్పుడు ఎంటర్ అవుతుంది మీ మైండ్ లో. ఎంటర్ అయ్యి ఏం చేస్తారు, ఆల్రెడీ ఓ 15 పాయింట్లు ఉంది కదా ఎందుకు వచ్చిన గొడవ, క్లోజ్ చేసేద్దాం అనుకొని ఆ ట్రేడ్ ని క్లోజ్ చేసేస్తారు మిడిల్లో. ఓకే, అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్ యు ఎగ్జిటెడ్ ఫ్రమ్ దట్ పొజిషన్ ఇన్ ద మిడిల్, అదర్వైజ్ ఎర్లీ, జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫియర్. ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో చూపిస్తాను, సేమ్ ఇలాగ ఇక్కడ ఒక 30 పాయింట్లు స్టాప్ లాస్, 30 పాయింట్లు టార్గెట్ లో మళ్ళీ నిఫ్టీ బై చేశారు అనుకుందాం, అది కిందకి ఒక 32 పాయింట్లు కిందకు వచ్చి మీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయింది, మీరు టార్గెట్ ఎక్కడ పెట్టారు అక్కడికి వెళ్ళిపోయింది, అంటే పొరపాటున ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉంటే మాత్రం మీరు టార్గెట్ హిట్ అయ్యి ఉండేది, 30 పాయింట్లు ప్రాఫిట్ వచ్చేది, 2,250 రూపాయలు ప్రాఫిట్ రావాల్సింది కాస్త 2,250 రూపాయలు లాస్ తో క్లోజ్ అయింది. ఇది జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మార్కెట్ ఇలాగ కిందకి పడుతుంది అండి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ సినారియో గుర్తుకొస్తుంది, ఇన్సిడెంట్ సరిగ్గా స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోవడం, అప్పుడు ఏం చేస్తారు, స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు హిట్ అయిపోతుందేమో అని భయంతో స్టాప్ లాస్ ని కొద్దిగా కిందకి జరుపుతారు. ప్రైస్ ఏం చేస్తుంది, నిన్నట్లా జరగదు, ఈసారి హచ్ డాగ్ లాగా మీ స్టాప్ లాస్ ని వెంటాడుతుంటుంది, ఇంకా కొద్దిగా కిందకి దిగుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఎక్కడికి వచ్చిందో మళ్ళీ మీలో ఫియర్ పట్టుకుంటుంది, అరే ఇదేంటిది అనవసరంగా స్టాప్ లాస్ హిట్ అయిపోతున్నట్లు దగ్గరికి వచ్చింది అనుకొని మళ్ళీ స్టాప్ లాస్ ని కిందకి జరుపుతారు. ఈ మారు కూడా అది హచ్ డాగే మళ్ళీ మిమ్మల్ని అలా ఫాలో అవుతుంటుంది, మీ స్టాప్ లాస్ ని కమింగ్ డౌన్ డౌన్ డౌన్. ఎప్పుడైతే మళ్ళీ ఎక్కడికి వచ్చిందో దగ్గరికి వచ్చేస్తుందో మీకు అప్పుడు అనిపిస్తుంది అనవసరంగా ఎక్కడ వరకు ఉన్నాను, ఎక్కడే క్లోజ్ అయిపోతే బాగుండేది, ఇలా ఈ డబ్బులంతా సేవ్ అయిపోయి ఉండేది, ఇక్కడ 30 పాయింట్స్ అయిపోవలసింది, ఇదొక 30 పాయింట్స్ ఇదొక 30 పాయింట్స్, ఇప్పుడు ఓవరాల్ గా 100 పాయింట్లు లాస్ లోకి వెళ్ళిపోయాను, ఎక్కడే ఎగ్జిట్ అయిపోతే బాగుండేది అనిపించి, కానీ ఇప్పుడు అక్కడ ఎగ్జిట్ అవ్వడానికి స్కోప్ లేదు కదా, ఇంతవరకు పడింది ఇంకా కిందకి ఏం పడుతుందిలే మహా, అయితే ఇంకొద్ది పడి పైకి వెళ్ళిపోద్దులే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి పూర్తిగా స్టాప్ లాస్ ని రిమూవ్ చేసేస్తాం, తీసేస్తాం పూర్తిగా, ఎందుకంటే డామేజ్ జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది, దీన్ని నైరాస్యం అంటాం తెలుగులో, అంటే ఇంతకంటే ఇంకేం జరుగుతుందిలే పడాల్సిందంతా పడిపోయింది, ఈక్విటీ సగం ఎగిరిపోయింది అనుకొని స్టాప్ లాస్ తీసేస్తాం, అదేమవుతుంది ఇంకొక 40-50 పాయింట్లో 100 పాయింట్లో కిందకి పడితే మన అకౌంట్ జీరో అయిపోతుంది, ఫినిష్. ఓకే, సో బికాస్ ఆఫ్ ఫియర్ స్టాప్ లాస్ హిట్ అవుతుందనేమో అనే భయంతో యు ఆర్ ఎక్స్టెండింగ్ యువర్ స్టాప్ లాసెస్, ఫైనల్లీ యువర్ అకౌంట్ విల్ బికమ్ జీరో. అంటే ఇక్కడ రెండు కేసుల్లో కూడా ఫియర్ ఎంటర్ అయింది, బికాస్ ఆఫ్ ఫియర్ ఇక్కడ యు ఆర్ ఎగ్జిటింగ్ ఎర్లీ, అంటే యు ఆర్ లిమిటింగ్ యువర్ ప్రాఫిట్స్, ఇక్కడ మీ స్టాప్ లాస్ లాసెస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇక్కడ మీ ప్రాఫిట్స్ ని లిమిట్ చేసుకుంటూ వెళ్తున్నారు, అందువల్ల ఫైనల్ గా ఏమవుతుంది, ఈ రిపోర్ట్ పెర్ఫెక్ట్ గా మీకు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మీరు ఒక 20 పాయింట్లో 45 పాయింట్లు స్టాప్ లాస్ హిట్ అయింది కదా ఎందుకు వచ్చిన గొడవ అని మరో 15 పాయింట్లు టార్గెట్ తో క్లోజ్ చేస్తారు అనుకోండి, ఇక్కడ 35 వచ్చింది ఇక్కడ ఓ 15తో క్లోజ్ చేస్తారు, ఇక్కడ ఓ 10తో క్లోజ్ చేస్తారు, ఇక్కడ ఓ 10తో క్లోజ్ చేస్తారు, స్టాప్ లాస్లు మాత్రం జరిపికి వెళ్ళిపోతున్నారు 14-28, 28-42 చేసుకెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు రిపోర్ట్ మొత్తం మారిపోతుంది. ఇలా జరగకుండా ఉండడం కోసమే నేను మీ చేతి రిపోర్ట్ తయారు చేయించాను, యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఓకే ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది నథింగ్ టు వరీ, అగైన్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ ప్రాఫిట్స్ లైక్ దిస్,
ఇక్కడ మీరు బిగ్ లాస్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ ప్రకారం 30 నుండి 60 పిపుల్ 60 పాయింట్ల స్టాప్ లాస్ వరకు ఓకే, అంతకంటే ఎక్కువ పెట్టడం అంత మంచిది కాదు. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు, సింపుల్ గా ఈ ట్రేడ్ ని అవాయిడ్ చేస్తారు. 65 పాయింట్లు స్టాప్ లాస్ ఉంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తే ఇది మీకు మిగిలిపోయినట్లే, ఈ లాస్ అనేది మిగిలిపోయినట్లే. ఓకే, అవే ఫిల్టర్స్ అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకవేళ వరుసగా 2-3 లాసులు వచ్చినా పర్వాలేదు, ఐ కెన్ మేక్ ప్రాఫిట్స్ అని మీకు అనిపించినప్పుడు ఎట్లాంటి కండిషన్స్ లో వరుసగా 4 స్టాప్ లాస్ హిట్ అయినా సరే స్టిల్ యూ కెన్ వెయిట్ ఫర్ ద ప్రాఫిట్స్. ఒక్కసారి మళ్ళీ అయిపోతే మళ్ళీ లావు కంటిన్యూస్ ప్రాఫిట్స్ కూడా రావచ్చు. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఫియర్ వీఆర్ లిమిటింగ్ అవర్ ప్రాఫిట్స్ అండ్ ఎక్స్టెండింగ్ అవర్ లాసెస్. అందువల్ల ఇందనకన్నాను ఒక్కసారి పెట్టేశారు ఒక 30 పిపుల్ స్టాప్ లాస్, 30 పిపుల్ టార్గెట్ అండ్ లెట్ ఇట్ గో, ఏదో ఒకటి హిట్ అవనండి అంతే. ఓకే, ఎందుకంటే ఫైనల్ గా యూ హ్యావ్ సీన్ రిజల్ట్స్ హియర్. ఏదో ఒకటి హిట్ అయిన తర్వాత అంటే వరుసగా 2-3 లాసులు వచ్చినా సరే స్టిల్ యూ కెన్ మేక్ మనీ. చూడండి ఇక్కడ వరుసగా 2 లాసులు వచ్చాయి, ఇక్కడ ఒక లాస్, ఇక్కడ వరుసగా 2 లాసులు వచ్చాయి, ఇక్కడ వరుసగా 2 లాసులు వచ్చాయి, మధ్యలో ఇంకొకటి ఇది ఒకటి. ఓకే, మధ్యలో ఇది ఒక్కటే ప్రాఫిట్ తప్ప లేదంటే వరుసగా లాసులు. బట్ స్టిల్ యూ హ్యావ్ సీన్ అప్రాక్సిమేట్లీ 900 పాయింట్స్ ఇన్ 3 మంత్స్. సో ఇది ఫియర్ వల్ల వస్తుందండి ఇదంతా కూడా. అలాగే ఇందులోనే మిగతా ఎమోషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. గ్రీడీనెస్, గ్రీడీనెస్ ఏంటి, ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు. మీ స్ట్రాటజీ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఒక 5 పాయింట్లు వెళ్తాదని మీకు అనిపించింది అనుకోండి, ఎందుకు 30 పాయింట్లు పెట్టడము, అది మళ్ళీ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేయడం, 5 పాయింట్లు అయితే పక్కాగా వెళ్తుంది కదా, ఓ 10 లాట్లు తీసేసుకుంటాను అయిపోయింది పని, 5 పాయింట్లు ఇంటూ 75 అనుకుంటే ఒక 375, 10 లాట్లు తీసేసుకుంటే 3700 రక్మని వచ్చేస్తుంది అనుకోండి, రిస్క్ పెంచేయడం గ్రీడీనెస్ వల్ల. అక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఇలాగ కిందకి పడుతుండేసరికి యావరేజింగ్ చేయడం కోసం మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తుంటాం, రిస్క్ పెంచేస్తుంటాం. ఏదైనా ప్రాబ్లమే ఈ పాత లాస్ని కవర్ చేయడం కోసం ఇక్కడ రిస్క్ పెంచుతాం. ఇక్కడ ఒక 4-5 పాయింట్లు 10 పాయింట్లో మొత్తం ప్రాఫిట్ తీసుకోవాలనుకుని ఇక్కడ కూడా రిస్క్ పెంచుతాం, అంటే గ్రీడీనెస్ అన్నమాట. అలాగే ఇగో, కొంతమందికి ఇగో ఎలా ఉంటుందో, వాటం అనేది వాళ్ళకి నచ్చదు, వాళ్ళ అకౌంట్ హిస్టరీలో ఎక్కడ స్టాప్ లాస్ అనేది వాళ్ళకి నచ్చదు, అన్ని టేక్ ప్రాఫిట్లే ఉండాలి వాళ్ళ అకౌంట్ హిస్టరీలో. ఒక నిఫ్టీ కొన్నాడు, ఒక బై చేశాడు అనుకుంటే ఒక 50 పాయింట్లు టార్గెట్ పెట్టాడు, లేదంటే 30 పాయింట్ టార్గెట్ పెడతాడు, స్టాప్ లాస్ పెట్టడు. అది 20, 30, 50, 100 ఎన్ని పాయింట్లైనా కిందకి వెళ్ళినాయి, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ పైకి వచ్చి టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వాలి, అది వాడు టార్గెట్. అంటే అన్ని టేక్ ప్రాఫిట్లే ఉంటాయి, ఎక్కడ స్టాప్ లాస్ అనేది కనిపించదు, ఎందుకంటే స్టాప్ లాస్లు లేవు. కానీ ఏదో ఒక రోజు ఏం జరుగుతుంది, మార్కెట్ వాడు అనుకున్నట్లు కాకుండా కంప్లీట్ ఒక డైరెక్షన్ ఇలా వెళ్ళిపోతుంటుంది, కిందకి తిరిగి రాదు. తను ఏమనుకుంటాడంటే మా హాయిలతో 100 పాయింట్లు వెళ్ళిన తర్వాత తిరిగి రాకపోతుందా, ఎక్కడొచ్చింది పొరపాటున ఇక్కడ ఎక్కడో సెల్ చేశాడు అనుకోండి, తిరిగి ఎక్కడ వచ్చిందా, తిరిగి రాలేదు. ఓకే, అందువల్ల తిరిగి వస్తుంది అనుకుని ఇక్కడ ఎక్కడో బై కొట్టాడు అనుకోండి, ఏకంగా కిందకి పడిపోయింది కదా, అలా ఇక్కడ సెల్ కొట్టాడు అనుకోండి ఇక్కడ ఎక్కడైనా ఈ జోన్లో, ఏమైంది స్టాప్ లాస్ తీయలేకపోతే మొత్తం ఈక్విటీ జీరో అయిపోతుంది. ఓకే, అందువల్ల ఏంటంటే ఎక్కువ మంది ఈగో ప్రాబ్లం వల్ల నా అకౌంట్లో ఎక్కడ స్టాప్ లాస్ కనిపించదు, వాటం అనేది నాకు కనిపించకూడదు అనుకొని స్టాప్ లాస్ పెట్టరు, అకౌంట్లు జీరో అయిపోతుంటాయి. ఓకే, దట్ ఈస్ ఈగో. అండ్ యాంగర్ కూడా అంతే, మార్కెట్ మీద కోపం, ఎప్పుడైతే లాసులు వస్తుంటాయో నీ అంత చూస్తానుండు, ఇంతకింత మళ్ళీ నీ దగ్గరే తీసుకుంటాను అనుకొని రిస్క్ పెంచేస్తుంటాం కోపం మీద, యాంగర్. దాన్నే ఇంకొక విధంగా చెప్పాలి రివెంజ్ ట్రేడింగ్ అని అంటారు, మార్కెట్ మీద రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేయడం అనమాట. ఇవన్నీ కూడాను ఎమోషన్స్, ఇవి ఎంటర్ అయ్యాయంటే మన తాలూకా ఫైనాన్షియల్ కెరీర్ ఎండ్ అయిపోతున్నట్లే. సో ఇదంతా మరి మీకు ఇప్పుడు ఎందుకు చెప్పాను, ఇందానికే చెప్పాను నేను, ఎవరైనా ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతుంటే నేను ఇలా ఆలోచిస్తుంటాను అనేసి. ఇక్కడ అంతే, ఎప్పుడైనా ఇలా మిడిల్లో ఎగ్జిట్ అవ్వాలనుకునేటప్పుడు నాకు అర్థమైపోతుంది ఓకే నాలో ఫియర్ ఎంటర్ అయిందనమాట.
అలాగే స్టాప్ లాస్ ని జరపాలనుకుంటున్నాను అంటే ఓకే నాలో ఫియర్ ఎంటర్ అయింది అన్నమాట. నో, ఫియర్ కి నేను ఛాన్స్ ఇవ్వను. ఎప్పుడైతే పలానా ఎమోషన్ నాలో ఎంటర్ అయిందని నాకు అర్థమైందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. దాన్ని విచక్షణ అంటారు, విచక్షణ జ్ఞానం. కొంతమంది పిల్లలు కొట్టడం చూస్తుంటాను నేను, అట్లకర్రలతో కొట్టేయడాలు, ఇసిరేయడాలు, చెదకొట్టేయడాలు చేస్తుంటారు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు అల్లరి చేస్తుంటే అట్లకర్రలు కాల్చి వాత పెట్టిన పేరెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఓకే, అది విచక్షణ లేకపోవడం అన్నమాట. పిల్లల్ని దండించాలి, నోటితోనో లేదంటే చేత్తోనో, సమ్టైమ్స్ మాట వినకపోతే కొట్టినా కొడుతున్నామని మనకు తెలియాలి. ఎస్, నాకు కోపం వచ్చింది, ఇప్పుడు కొట్టాలి, కొడితేనే వీడు మాట వింటాడు, మామూలుగా చెప్తే వీడు వినట్లేదు. సో ఏ రేంజ్లో కొడితే వాడికి నొప్పి ఉండాలి, కానీ డామేజ్ జరగకూడదు, ఎక్కువ డామేజ్ జరగకూడదు. ఆ లెవెల్లో మీ తాలూక హ్యాండ్ పవర్ని ఉపయోగిస్తారు. చెయ్యి చాలా స్పీడ్గా వచ్చినా ఫైనల్ మూమెంట్లో వాడికి ఎంత దెబ్బ తగలాలో ఆ దెబ్బే కొడతారు తప్ప అంతకుమించి మీ చేతి తాలూక ఫుల్ పవర్ ఉపయోగించరు. ఓకే, అది విచక్షణ. అప్పుడు అంటే ఎంటర్ ఎప్పుడైతే ఈ పలానా ఎమోషన్ ఈగో ఎంటర్ అవుతుంది, లేదంటే యాంగర్నెస్ యాంగర్ రివెంజ్ ట్రేడ్లు చేస్తానా నేను అని ఎప్పుడైతే అనిపించిందో టక్ మనం కూల్ అయిపోవాలి. సో ఇవన్నీ మనం తెలుసుకోవడం లాభం ఏంటంటే ఏ ఎమోషన్ మీలో ఎంటర్ అవుతుందో మీరు తెలుసుకోవాలి, నవ్వుకోవాలి. ఓకే, ఫియర్ ఎంటర్ అయిందనమాట, కూల్, మీకు మీరే కూల్ చెప్పుకోవాలి. ఓకే, సో ఆ విధంగా చేసుకున్నట్లయితే ఒకరోజు ఇలా మనం లాస్ చూసినా ఇంకొక రోజు ద అదర్ డే యూ కెన్ మేక్ ప్రాఫిట్. లాసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్. ఓకే, సో అందువల్ల ముందు చెప్పుకున్న మనీ మేనేజ్మెంట్ అనేది మనకు బైక్ డ్రైవింగ్ లాగానే ఒక యావరేజ్ స్పీడ్లో వెళ్ళాలి. పొరపాటున పడిపోయినా మనంతట మనమే దులుపుకొని వెళ్ళిపోవాలి, ఇంకోటి వచ్చి లేపకూడదు, అంబులెన్స్ రాకూడదు, కోమాలోకి వెళ్ళిపోకూడదు. పడిపోయాం, స్టాప్ లాస్ ఏదో ఒకటి లాస్ వచ్చింది, పోయింది, 1 లక్ష రూపాయలు 2,000 రూపాయలు పోయింది, నథింగ్ టు వరీ అబౌట్ దిస్. 20,000 పోకూడదు, ఇది పాయింట్ ఇక్కడ. 20,000 పోవడం అంటే ఇంకోటి వచ్చి ఎత్తుకెళ్ళడం, 50,000 పోవడం అంటే అంబులెన్స్ రావడం, 1 లక్ష పోవడం అంటే ఐసీయూలోకి వెళ్ళిపోయినట్లే. ఓకే, ఆ సిచ్యువేషన్ రాకూడదు. అది మనీ మేనేజ్మెంట్ అయితే డిసిప్లిన్ అనేది ఎమోషన్స్ మనకి ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ ఎమోషన్ ఎంటర్ అవుతుంది మనలో, ఎప్పుడు ఎంటర్ అవుతుందో మనం తెలుసుకున్నట్లయితే ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ మనీ మేనేజ్మెంట్ డిసిప్లిన్ అండి. ఆ రెండు మీలో అలవాటు పడడం కోసమే రిపోర్ట్స్ తయారు చేస్తున్నామండి. హియర్ వి పుట్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. ఆ కండిషన్స్ మీట్ అయితేనే మీరు ట్రేడ్ చేస్తారు. నో ఫియర్, మిడిల్లో ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మీ స్ట్రాటజీ మీకు ప్రాఫిట్ ఇస్తుందని మీకు తెలుస్తుంది. లాస్ ఒకటి ఇట్ అయితే ఇట్టామని పోతే పోని ఏం పర్వాలేదు, అంటే అక్కడ ఒక ఫియర్ని మీకు తీసేస్తుంది. స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవ్వని ఏం అక్కర్లేదు, నెక్స్ట్ ట్రేడ్ నాదే, అంటే స్టాప్ లాస్ జరపాల్సిన అవసరం మీకు ఆ స్ట్రాటజీ ఇవ్వదు. అలా ఇంకోటి ఏంటి, యాంగర్, ఇగో. ఓకే, ఒక ట్రేడ్ లాస్ అయినా, ఒకటి రెండు వరుసగా ట్రేడ్లు హిట్ అయినా ఫైనల్ గా ఐఆమ్ ఇన్ ప్రాఫిట్, సో ఇగో నేను చూపించాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది. సేమ్ వే యాంగర్, రివెంజ్ ట్రేడ్స్ నాకు ఏం అవసరం లేదు, వాస్తవానికి నేనే మార్కెట్ మీద ఆటోమేటిక్ మార్కెట్కి నేనే ఇచ్చేస్తున్నాను, నష్టపరుస్తున్నాను. ఒక రెండు లాసులు వచ్చిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7 ప్రాఫిట్స్ తీయగలిగాను నేను, సో నేనెందుకు మార్కెట్ మీద రివెంజ్ తీసుకోవాలి, అవసరం లేదు నాకు అనేది మీకు ఈ స్ట్రాటజీ చెప్తుంది, రిపోర్ట్ చెప్తుంది. బికాస్ ఆఫ్టర్ 2 కన్సెక్యూటివ్ లాసెస్ యు హ్యావ్ సీన్ 1, 2, 3, 4, 5, 6, 7, 7, 8. ఓకే, 7 కన్సెక్యూటివ్ ప్రాఫిట్స్ ఆర్ దేర్. సో అట్లాంటప్పుడు మీరు రివెంజ్ ట్రేడింగ్ ఎందుకు చేయాలి? అందువల్ల ఈ రిపోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏ స్ట్రాటజీ తీసుకోండి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసుకోండి, ఎక్కడెక్కడ లాసెస్ వస్తానో చూసుకోండి. ఇప్పుడు ఇందాక మీరు ఇక్కడ మీరు బాగానే పే చేశారు, ఇదేంటిది బిగ్ స్టాప్ లాస్, ఎస్ మనం అనుకున్న స్ట్రాటజీ ప్రకారం 60 కంటే ఎక్కువ అక్కర్లేదు అనుకుంటే ఈ ట్రేడ్ వేయరు. ఈ ట్రేడ్ ఎప్పుడైతే వేయరో ఈ 65 పిప్పులు మీరు సేవ్ చేసినట్లే, ఒక ఫిల్టర్ అప్లై చేసాం. ఒకవేళ మీ రిపోర్ట్లో ఎక్కువ 12 వేసి ఇలా ఉన్నవి స్టాప్ లాస్ లిట్ అవుతాయి అనుకోండి, అవి తీసేస్తాం, ఇంక నుండి 12 లేయం, ఎందుకంటే 12 లేయడం వల్ల స్టాప్ లాస్ లిట్ అవుతున్నాయి.
లేదు హిట్ అవ్వట్లేదు ఇక్కడ చూడండి, 6 15 ఈ ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది. మీరే 6 అయితే వద్దండి, మినిమం 15 to 20 ఉండాలి, ఎందుకంటే మార్కెట్ చిన్నది అటు ఇటు జరిగినా స్టాప్ లాస్ అది హిట్ అయిపోతుంది. సో నిఫ్టీ లాంటి దీనికి మినిమం ఒక 6 పాయింట్, ఒక 15 to 20 పాయింట్స్ అయితే ఉండాలి. ఓకే, బట్ ఎనీవే ఎక్కువ మీకు చిన్న చిన్నవి కూడా ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు నథింగ్ టు వర్రీ. స్టిల్ ఒక పాయింట్ అయినా బ్రోకరేజ్ ఫోన్ అడిషనల్ గా వచ్చింది, ఏదైనా మనకి లాభమే. అయితే 6 పాయింట్లు అయితే పెద్దగా ఉపయోగం ఉండదు. 6 పాయింట్ల మీద మనకి 400 వస్తుంది, బ్రోకరేజ్ 300 పోతుంది, 250 అంత పోతుంది. ఆ మొత్తం దానికి అది ఎందుకు వెయ్యాలి అనవసరం. ఓకే, ఎనీవే సో ఈ ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేయడం అనేది మీకు ఈ రిపోర్ట్ ద్వారా సాధ్యం అవుతుందండి. అందువల్ల మీరు ఏ స్ట్రాటజీ తీసుకున్నా రిపోర్ట్ తయారు చేసుకోండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ స్ట్రాటజీ మీద. ఓకే, దిస్ స్ట్రాటజీ గివ్స్ మీ ప్రాఫిట్స్, ఐ డోంట్ నీడ్ వర్రీ అబౌట్ ద లాసెస్, దే ఆర్ పార్ట్ ఆఫ్ మై ట్రేడింగ్ లైఫ్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే సార్, సో ఇది మనీ మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్. రేపు మీరు 100 మూవింగ్ యావరేజ్ ఫిల్టర్ కూడా అప్లై చేసి ఒకసారి చూడండి, చూస్తే ఎంతకంటే ఎక్కువ పాయింట్స్ ప్రాఫిట్ వస్తే 100 మూవింగ్ యావరేజ్ నమ్ముకుంటారు, ఎందుకంటే తక్కువ వస్తే 100 మొక్కర్లేదు ఇదే బాగుంది అని అనుకుంటారు. ఓకే రైట్ సార్, నెక్స్ట్ సెషన్లో మనం ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, ఫోన్ చేయండి సార్. ఓకే రైట్ దెన్, బాయ్ బాయ్.